यहां पर करना। ओ माय गॉड, कोई भी मौका नहीं दिया। मधुबनम गेमिंग ने यहां पर स्पॉट किया और देखते देखते थर्ड पोजीशन के ऊपर फिनिश ऑफ यहां पर कर देगा। पवन वाड़ी ट्राई करना चाहेंगे ज्यादा से ज्यादा पॉइंट अब लेकर जा पाए, बट एक हेडशॉट यहां पर कर 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 एक नॉक यहां पर, एक और नॉक करने के लिए अपने पवन वाड़ी यहां पर बच जाएगा जी। अगर 12 किल 13 किल 14 किल सब लेकर जाना चाहेंगे इकलौते प्लेयर अब बच नहीं खेलते। మొన్న గేమ్ టీవీ ఫైనల్స్ స్క్రిమ్స్ అయితే జరిగినాయన్నమాట, సారీ సెమీఫైనల్స్. సో అందులో అయితే మేము క్వాలిఫై అయ్యాం అన్నమాట. సో క్వాలిఫై అవ్వడం అంటే అక్కడ వరకు క్వాలిఫై అయ్యాం, అది కూడా స్లాట్స్ తీసుకోవడం కాదు, మేము ఎవ్రీ మ్యాచ్ గెలుచుకుంటూ, అంటే ప్రతి మ్యాచ్ గేమ్ టీవీలో రిజిస్టర్ అయ్యి అండ్ గెలుచుకుంటూ వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ మ్యాచ్ చూసారుగా, ఎంట్రీ ఫైట్ అనమాట. సో మేమైతే ఎలా మెయింటైన్ చేసామో, ప్రతి ఒక్క మ్యాచ్లో ప్రతి ఒక్క స్క్వాడ్ని ఎలా మెయింటైన్ చేసామో చూడండి. అండ్ టాప్ యూట్యూబర్స్ కూడా, అంటే టాప్ యూట్యూబర్స్ టీమ్స్ కూడా ఉన్నాయి, టీజీ ఎరో గేమింగ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మన నీరు బ్రాండ్ మన మధు అన్న కవర్ చూసారా, ఏమన్నా ఇచ్చాడన్నా. సో అప్పుడే స్టార్టింగే ఒక స్క్వాడ్ అయితే ఫినిష్ అయిపోయింది అండ్ లాస్ట్ ప్లేయర్ అయితే ఎస్కేప్ అయిపోయాడు అనమాట. సో మేమైతే మన తెలుగు వాళ్ళ సత్తా అయితే చూపించామన్నమాట. సో ఇండియా వైడ్లో క్రిటికల్ ఎక్స్ దా యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ జరిగింది. సో మేమైతే మామూలుగా చూపించే తెలుగు సత్తా. అండ్ ఇక్కడ చూస్తే టోటల్ గేమింగ్తో ఫైట్ అనమాట. సో టోటల్ గేమింగ్ తప్పించుకుంటూ వేరే ప్లేస్కి వెళ్తే మాత్రం అక్కడ ఇంకొక టీం రెడీగా ఉంది మాకోసం, చూసారుగా ఆర్జీ సంథింగ్ ఏదో ఉంది అండ్ ఫ్రంట్లో రెడీగా ఉన్నారనమాట. సో మేమైతే నలుగురు ఉన్నాం, నలుగురు ప్లేయర్స్ అండ్ ఒక్కొక్కరు కూడా రాలేదు మాకు, ఇంకా ఇది వేరే 6th మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ అనమాట. సో పొజిషన్ అయితే చాలా అంటే చాలా బాగా కాపాడుకున్నాం. అండ్ ఇక్కడ ఒక టీంని అయితే ఆల్రెడీ ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తాం అండ్ 2 ప్లేయర్స్ అయితే డౌన్ అయిపోయారు అండ్ 3rd ప్లేయర్ అండ్ మన వాళ్ళు అయితే మామూలుగా రష్ చేయట్లేదు అనమాట. సో మధు అన్న చూడండి, కార్ 98 టామ్సన్ ఎగరేసేసాడు అంతే. అండ్ మధు అన్న అయితే ఇక్కడ ఇదే ప్లేస్లో టోటల్ గేమింగ్ దాంట్లో డిలీట్ మీకు తెలుసు కదా, నాకు తెలిసి టీజీ డిలీట్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. సో వాళ్ళని అయితే చంపాడు అనమాట. సో ఒక్క స్క్వాడ్ క్లియర్ చేయగానే మన టీజీ వాళ్ళు అయితే వెంటనే రష్ చేశారనమాట. సో ఎందుకంటే మాకు మేము రష్ చేసాం కాబట్టి అండ్ మాకు హెల్త్ తగ్గు ఉంటుంది కాబట్టి. సో మా వాళ్ళు అయితే అప్పుడే ఇద్దరు డౌన్ అయిపోయారు, సారీ ఒక్కడే డౌన్ అయ్యారు. అండ్ వీళ్ళు చూడండి అన్న ఏమన్నా రష్ అండ్ అవతల నేను అప్పుడే డౌన్ చేస్తారు, నేను అక్కడ యాక్టివ్గా లేను ఎందుకంటే రైట్ నుంచి వస్తాడు లెఫ్ట్ నుంచి వస్తాడు నాకు కన్ఫామ్గా తెలియదు. సో మనవాడైతే లెఫ్ట్ నుంచి వచ్చేస్తాడు అండ్ చూడండి టీజీ డిలీట్ అయితే డౌన్ అయ్యాడు. సో ఇక్కడైతే టీజీ డిలీట్కి రివైవ్ ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ మన అఖిల్ బ్రో అయితే నేడేసి వీళ్ళిద్దరిని డౌన్ చేస్తాడనమాట. సో డౌన్ చేయగానే ఫుల్ కిల్ చేయలేకపోతారు ఎందుకంటే మా దాంట్లో ఒక్కడే ఉంటాడు ప్లేయర్, అది కూడా మధు అనే ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరికి అయితే రివైవ్ ఇచ్చేస్తారు, ఇతను ఈ పేరేంది సెట్టి బై సంథింగ్ ఏదో ఉంది. సో ఇక్కడైతే టీజీ డిలీట్ మధు అన్న అక్కడ దాకా ఉన్నాడు అండ్ చూడలేదు టీజీ డిలీట్ అండ్ మధు అన్న వెంటనే ఫినిష్ చేసేసాడు అనమాట. అండ్ ఫైనల్లీ మధు పెనం టీజీ డిలీట్ని చంపేశాడు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇది ది వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూస్తే మా ఈ 6 కిల్స్ ఎందుకంటే స్టార్టింగ్ ఒక ఫైట్ అయింది, అక్కడ ఆల్రెడీ ఒక టీంని ఎలిమినేట్ చేశాను, దారిలో ఇద్దరు ప్లేయర్స్ సోలో కనిపించారు వాళ్ళని ఫినిష్ చేశాను. ఇక్కడ నేనైతే రెడీగా ఉన్నాను ఎవరైనా వస్తే కొడదామని. అండ్ మధు అన్న నీరు బ్రో అండ్ అఖిల్ బ్రో అయితే రష్ అయితే మామూలుగా చేయలేదు అండ్ అఖిల్ బ్రో మామూలుగా లేదన్న ఎంబీజీ అఖిల్ మన ఎంబీజీ నీరు అన్న కూడా మన టీంలో ఆడారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మన వాళ్ళు మామూలుగా ఎగరట్లేదు, మధు అన్న అఖిల్ బ్రో ఏమన్నా రష్ చేశారు తెలుసా, నేనైతే రెడీగా ఉన్నాను ఇక్కడ అండ్ మన వాళ్ళు ఎవరైనా వస్తే వేసేద్దామని. సో వీళ్ళు కూడా ఇది ఆర్జీ టీం అంటే ఆల్రెడీ ఒకసారి ఫైట్ అయింది వీళ్ళతో మనకి. అండ్ మన వాళ్ళు అప్పుడే ఒక డౌన్ చేశాడు, మన అఖిల్ బ్రో అయితే డౌన్ చేసేసాడు అనమాట. అండ్ మన మధు అన్న అఖిల్ అన్న ఏమన్నా రష్ చేస్తారు. సో ఇక్కడ మేము చేసిన ఫాల్ట్ ఏంటంటే వావతలోడ్ దగ్గర M79 ఉంది. సో M79తో మన వాళ్ళిద్దరు డౌన్ అయిపోయారు అండ్ వాళ్ళు వాడు ఒక్కడికి రివైవ్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఒక్క ప్లేయర్ ఉన్నాడని నీరు బ్రో నేను అయితే వీడి దగ్గరకు వచ్చేసాం. సో మన టీంలో తెలిసి వచ్చేస్తాం అనమాట. అండ్ నేను నన్ను చూడండి అన్న, ఇక్కడ ఆల్రెడీ మీరు రియాక్షన్ చూసారుగా స్టార్టింగ్లో అండ్ అక్కడ ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నాడని అక్కడ స్ప్రే చేస్తుంటే వీడు మధ్యలోకి వచ్చి హెడ్ తగిలించుకున్నాడు. అండ్ ఇక్కడ చూస్తే ఇద్దరిని డౌన్ చేసేసాను అండ్ ఫైనల్లీ 1v1 కా సిచ్యువేషన్ అనమాట. అండ్ ఎప్పుడన్నా మనం డౌన్ చేయగానే టోర్నమెంట్స్లో ఫుల్ కిల్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే కిల్ పాయింట్స్ మనకి మెయిన్. ఒకవేళ పొరపాటున వాడు గ్రెనేడ్ వేస్తాడో లాంచర్ వేస్తాడో తెలీదు, నాకైతే ఫుల్ టెన్షన్ వాడు లాంచర్ వేస్తాడా లేదంటే ఈ గ్రెనేడ్స్ వేస్తాడా అని. సో వాడైతే ఏమీ వేయలేదనమాట. అండ్ చూడండి వాడి దగ్గర గ్లూవల్స్ కూడా లేవనుకున్నాను. అండ్ ఇక్కడ 1v1 కా సిచ్యువేషన్, వాడు అయితే ఫుల్ హెల్త్తో ఉన్నాడు, నేను కూడా ఫుల్ హెల్త్తో ఉన్నాను. ఇక్కడ నా దగ్గర వచ్చిన ఫాల్ట్ ఏంటంటే నా దగ్గర MP40 బుల్లెట్స్ అయితే అయిపోయినాయి అనమాట. అండ్ నేనైతే అది చూసుకోలేదు ఎందుకంటే ఆ టెన్షన్ అలాంటిది. సో నేనైతే ఫైర్ చేస్తాను కానీ ఫైర్ అవ్వట్లేదు, తర్వాత నాకు అర్థమైంది MP40లో బుల్లెట్స్ అయిపోయినాయి, అక్కడైతే నేను ఎలిమినేట్ అయిపోయాను. సో ఇది చూస్తే 4th మ్యాచ్ అనమాట. సో బెర్ముడా మ్యాచ్ మన ఎవర్ ఫేవరెట్
మ్యాచ్. అండ్ ఇక్కడ చూస్తే మనవాడు రియాక్షన్ ఇచ్చాడు, ఎవరు క్యాస్టర్ మామూలుగా రియాక్షన్ ఇవ్వలేదు, యాక్చువల్లీ పెడదాం అనుకున్నాను. సో లాస్ట్లో పెడతాను, ఎవరైనా వినాలనుకుంటే వినండి. అండ్ ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఛానల్కి ఏమైనా కొత్త వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మన వాళ్ళు ఇద్దరిని డౌన్ చేసేసారు. అండ్ ఇక్కడ మన చేతిలో M79 ఉంది, సో M79 అనేసి ఇద్దరిని అయితే ఎలిమినేట్ చేసేసాను అనమాట. సో అఖిల్ బ్రోకి రివైవ్ ఇద్దామని మధు అన్న పరిగెట్టాడు. అండ్ మా దగ్గర గ్లూవల్స్ కూడా లేవన్నా, ఎందుకంటే మధ్యలో ఫైట్స్ చాలా తీసుకున్నాం కానీ అది అనవసరమైన ఫైట్లు అవి. సో మీరు ఎప్పుడన్నా అలా ఫైట్స్ తీసుకుంటే అవాయిడ్ చేసేసేయండి, ఎందుకంటే అనవసరం ఫైట్లు మనకు అనవసరం. సో వాటి వల్ల మనకు ఖర్చు అయిన తప్ప లాభం ఏమీ లేదు, ఎందుకంటే కిల్స్ రాలేదు, మా దగ్గర గ్లూవల్స్ లూట్ అంతా అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మధు అన్న దగ్గర గ్లూవల్ లేదు, గ్రెనేడ్ లేదు, నా దగ్గర గ్లూవల్ లేవు, గ్రెనేడ్ లేవు. అండ్ వాళ్ళైతే మనల్ని ఈజీగా ఫినిష్ చేసేసారు. అండ్ ఫైనలీ పాయింట్స్ టేబుల్ అయితే వచ్చేసింది అనమాట. సో మన తెలుగు వాళ్ళ సత్తా ఇండియా మొత్తం తెలిసింది. సో టాప్ 5 అయితే వచ్చేసాం, మధు పేనన్ టీం టాప్ 5 వచ్చింది అండ్ టాప్ 3 క్వాలిఫై అనమాట. సో పర్వాలేదన్న, మేము ఎందుకంటే పాజిటివ్గానే తీసుకుంటాం, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, ఏమంటారు? అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా నార్మల్గా ఎప్పుడన్నా ఇలాంటి టోర్నమెంట్స్లో ఓడిపోతే కనుక ఎప్పుడు మీ యొక్క హోప్ని అయితే లాస్ అవ్వద్దు, ఎందుకంటే ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా. సో ఆ రకంగానే అందరూ సక్సెస్ వైపే నడాలి. అండ్ ఫెయిల్యూర్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తే మనం ఇదైపోకూడదు అనమాట, అండ్ ట్రై చేస్తూనే ఉండాలి. సో మేమైతే 5th వరకు వచ్చి ట్రై చేస్తాం. అండ్ ఈసారి ఖచ్చితంగా గెలిచే వీడియో పెడతాను, సో అది నా మాట అనమాట. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎప్పుడైతే రియాక్షన్ పెడతాను వినండి. नीरू के ऊपर प्रेशर बने, क्या वो यहाँ से एंगल पाएंगे? ट्राई करना पड़ेगा. अखिल यहाँ पर जल्दी जल्दी पहुंच पाए, उनके पास कॉर्ड वेपन रहने वाले हैं, क्या कोई डाउन यहाँ पर निकाल पाएंगे? ट्राई करेंगे. ओह माय गॉड, आई थिंक यहाँ पर डाउन करने की कोशिश बिल्कुल क्या कामयाब रह पाएगी. जी हाँ बिल्कुल, यहाँ पर कामयाब रहेगी. मैडी को डाउन करके रखा जाएगा. फ्लास तो अपने यहाँ पर पहुंच तो गए, बट क्या कोई नॉक यहाँ पर निकाल पाएंगे? जी हाँ ट्राई करना पड़ेगा. और स्वप्न को भी बहुत ज्यादा लो करके रखा जाएगा. इसी के साथ साथ क्या उनको डाउन कर पाएंगे? जी हाँ उनको डाउन करेंगे. पैनम यहाँ पर कोई भी मौका नहीं देना चाहेंगे. फिनिश आउट करेंगे. तीसरा खेल यहाँ पर अपने खाते में निकाले जाए. जी हाँ गाइस बहुत ही शानदार, वो यहाँ पर मुकाबला कर पाएंगे. MPG यहाँ पर अखिल को डाउन करके रखा जाए. क्या बाकी प्लेयर्स अपने आपको बचा पाएंगे? ड्रीम चेंजर इनसेन एंड अरमान यहाँ पर फिलहाल तबाही मचाएगा, बट M79 का प्रकोप यहाँ पर नहीं झेल पाए. फिनिश ऑफ किया गया, अपने प्लेयर को रिवाइव दे पाएंगे? जी हाँ गाइस फटाफट से आएंगे सर्कल में रिवाइव देने के बाद. जल्दी से आगे जाना पड़ेगा, बट पवन वाइटी नहीं बढ़ा पाओगे. सोच समझ के जो वेपन्स है उनका यूज आपको यहाँ पर करने की कर लेना. क्या टोटल गेमिंग यहाँ पर थर्ड पार्टी करने के लिए आगे आगे जिया देखना पड़ेगा. फिलहाल एक के बाद एक डाउन यहाँ पर निकलते हैं. मधु पैनन गेमिंग बहुत ही शानदार गेम प्ले. एंड पैनन यहाँ पर आगे ट्राई पड़ेंगे. क्या कोई नॉक एक और बार निकाल पाएंगे? प्लेयर्स अपने कंपाउंड को छोड़ते हुए बाहर की तरफ निकलेंगे. डिलीट यहाँ पर कहने के किसको उठा पाएंगे नहीं उठा पाएंगे वो देखना पड़ेगा, बट दो खेल अपने खाते में यहाँ पर निकाल के रखा जाएगा. नानशा पर बहुत ज्यादा डैमेज देने की कोशिश करना चाहेंगे. इसी के साथ साथ रोटेशन है वो करने के लिए नहीं पड़ेगी. फिलहाल देखना पड़ेगा क्या एक और डाउन यहाँ पर निकाल पाएंगे. पूरी की पूरी कोशिश उनकी तरफ से यहाँ पर देखने के लिए मिलने वाली. एक और डाउन यहाँ पर निकाल के रखना चाहेंगे. जी हाँ यहाँ पर अपनी शॉप करेंगे अपने अंदाज में. इसी के साथ साथ खतरा यहाँ पर पैदा करके रखा जाएगा. अंश इस बार बहुत ही तगड़ा कमबैक दिखलाने वाले.